డాక్టర్ మహేశ్వరరావు అంగిత హాస్పిటల్ రాజీవ్ చౌక్ దగ్గర దిగారుగా నేను గత 2 నెలల నుంచి కరోనా కేసులను ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే కరోనా పేషెంట్లు వాళ్ళు రకరకాల డౌట్లను అడగడం జరుగుతుంది. అలాగే కరోనా వ్యాధిని ఎలా మనము నిర్ధారించుకోవాలి, తర్వాత కరోనా ఎన్ని రకాలుగా తీవ్రతను కరోనా తీవ్రత ఎన్ని రకాలుగా అవుతుంది, అలాగే కరోనా ఒక ఇంట్లో పేషెంట్కి వస్తే ఆ ఇంటి వారందరూ కరోనా పాజిటివ్గానే ట్రీట్ చేసుకోవాలా వద్దా అనే దాని గురించి నేను విపులంగా చెప్తాను. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జ్వరం వచ్చింది అంటే, ఫీవర్ వచ్చింది అంటే అది మనము ఫస్ట్ కరోనా అనే విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. అయితే కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే, జ్వరం వచ్చిన తర్వాత నొప్పులతో కూడిన జ్వరము, తర్వాత కొందరికి 2 నుంచి 3 సార్లు మోషన్స్ కావడము, తర్వాత కొందరికి రుచి వాసన కోల్పోవడము, కొందరు 1-5 రోజుల తర్వాత దగ్గు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, అలాగే నడవలేనంత బలహీనత రావడం, ఇవన్నీ కరోనా లక్షణాలు. అయితే కొందరిలో అన్ని లక్షణాలు ఉండకుండా నేను చెప్పిన వాటిలో కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి కరోనా జ్వరం వచ్చిందంటే ఎలాగైతే మనము హార్ట్ స్ట్రోక్ వస్తే మనం ఎంతైతే జాగ్రత్త పడతామో, ఈ పరిస్థితులలో ఈ రోజుల్లో జ్వరం వచ్చిందంటే మనము ఆ విధంగా జాగ్రత్త పడాలి. లేని ఎడల చాలా చాలా తీవ్ర నష్టం జరగబోతుంది. కాబట్టి మనము జ్వరము రాగానే ఎలాంటి ఆలోచనలకు తావీయకుండా ఇమీడియట్గా అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఊళ్ళలో గ్రామీణ వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటూ లేట్ చేసే తర్వాత విషమించే పరిస్థితి ఉంటుంది. పాప వాళ్ళకున్న అనుభవం ప్రకారం ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఫైండ్అవుట్ చేయలేకపోవచ్చు, అంటే నిర్ధారణ చేయలేకపోవచ్చు. కావున జ్వరం వస్తే ఇమీడియట్లీగా హాస్పిటల్కి రావాలి. ఆ తర్వాత చాలామంది కరోనా నిర్ధారణ పరీక్షల్లో చాలామంది అపోహలు ఏదైతే అనుకుంటున్నారు, కానీ ప్రస్తుతం ఉన్న అందుబాటులో యాంటీజెన్ టెస్ట్ కానీ యాంటీబడీ టెస్ట్ కానీ అట్లాగే ముక్కుల నుంచి స్వాబ్ తీసే సిపిఆర్ టెస్ట్ కానీ ఈ 3 అందుబాటులో ఉన్నాయి. ఈ 3 సిపిఆర్ టెస్ట్ మాత్రమే సెన్సిటివిటీ అంటే 70-80% కరెక్ట్గా వస్తుంది. మిగతా యాంటీజెన్ టెస్ట్ని మనము పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదు. అట్లాగే యాంటీబడీ టెస్ట్ చాలా టైం పడుతుంది. కాబట్టి అందరూ ఏదో అపోహలకు దూరం కాకుండా ఎప్పుడైతే జ్వరం వస్తుందో అప్పుడు మనము 3-4 రోజుల జ్వరం ఉంటే తప్పకుండా మనము సిటీ స్కాన్ తీపించుకోవాలి, లేదంటే ఎక్స్రే తీపించుకోవాలి. అన్ని పరీక్షల కంటే సిటీ స్కాన్ పరీక్షనే ప్రస్తుతం కోవిడ్ని మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి పనికి వస్తున్నది. చాలామంది ఏదేదో చెప్తున్నారో అదంతా కరెక్ట్ కాదు. కరోనా లక్షణాలను బట్టి మనము సిటీ స్కాన్లో ఉన్న తీవ్రతను బట్టి మనం పేషెంట్ని అది మైల్డా మోడరేటా సివియర్గా మనము ఫైండ్అవుట్ చేయకూడదు. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయడం కానీ ఆ పేషెంట్ యొక్క కండిషన్ ఎస్టిమేట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే, మేము 3-4 రోజుల తగ్గని జ్వరం ఉంటే సిటీ స్కాన్ చూపోవడం చాలా మంచిది. సిటీ స్కానే కరెక్ట్ పరీక్ష కరోనాకి. ఈ మిగతా పరీక్షలన్నీ సెన్సిటివిటీ తక్కువది కాబట్టి ఒక్కొక్కసారి కరెక్ట్ వచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ముక్కులో స్వాబ్ పెట్టడం వల్ల లోపలికి వెళ్ళే దాదాపు నాసోఫారింగ్స్ అని లోపలే దాదాపు అన్నవాయుల దగ్గరికి పోవాలి. మరి అట్లా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ నూనె ద్వారా గుంటలు పెట్టే చేసే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి స్వాబ్ పరీక్షలు కూడా పాజిటివ్ ఉన్న నెగిటివ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనము సిటీ స్కాన్ బెస్ట్ ఆప్షన్ కరోనా, అది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కరోనా పేషెంట్ కరోనా అని నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మైల్డ్ మోడరేట్ సివియర్ అని 3 విధాలుగా మేము డివైడ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ కండిషన్ని బట్టి ఎవరికైతే జ్వరం వచ్చి
సిటీ స్కాన్లో జబ్బు లేకుండా లక్షణాలు లేకుండా నార్మల్గా ఉంటే అది మైల్డ్గా ట్రీట్ చేస్తాము. అలాగే సిటీ స్కాన్లో 4/5 అని ఉండి 95% పల్స్ ఆక్సిమీటర్లో 95% శాచురేషన్ కంటే తక్కువ ఉంటే నా 95% మెయింటైన్ చేసుకుంటే పేషెంటు శాచురేషన్ ఆక్సిజన్ శాతము 95% కంటే పైన ఉంది. అదేవిధంగా ఫీవర్ ఉంటూ సిటీ స్కాన్లో 4/5 ఉండి ఆక్సిజన్ శాతం పల్స్ ఆక్సిమీటర్లో 95 కంటే తగ్గుంటే ఆ కేసుని మనం సీరియర్గా ట్రీట్ చేస్తాము. అయితే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసుకునేది చాలామంది అవ్వాలకు గురై నెగ్లెక్ట్ చేయడం వల్ల మనము మోడరేట్ కేసు సివియర్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మోడరేట్గా ఉన్నప్పుడే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయించుకుంటే మనం సివియర్గా పోకుండా తీసుకోవచ్చు. అప్పుడు మనకు మోడరేట్ కేసులో సిటీ స్కాన్లో మార్పులు ఉండి నడుస్తుంటే ఆయాసం వచ్చి ఉండి జ్వరం వస్తూ ఉంటే 95% కంటే ఆక్సిజన్ లెవెల్ ఉన్నా మనము కోవిడ్ మార్కర్స్ అని డిడైమర్ కానివ్వండి, కెరాటిన్ కానివ్వండి, ఎల్డిహెచ్ టెస్టులు చేసుకొని వాటి ఎలివేషన్ తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మన మోడరేట్లోనే మనము పేషెంట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం మోడరేట్లోనే పేషెంట్ని ట్రీట్ చేసి ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఈ మోడరేట్ టెస్ట్ కాస్త సీరియర్కి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి, అప్పుడు మనం ఫ్యామిలీ అనే టాబ్లెట్లు వాడటం లేని పక్షంలో మనము రెమిడిసివిర్ అనే ఇంజక్షన్లు వాడాల్సి వస్తుంది. ఇవన్నీ రిస్క్తో కూడిన పని కాబట్టి దయచేసి ప్రజలందరూ కరోనాను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త ఉండి చిన్నపాటి లక్షణాలు ఉన్నప్పుడు ట్రీట్ చేసుకుంటే మనం ఈజీగా బయటపడవచ్చు. అలాగే చాలామంది అపోహలు పడుతున్నారు, నేను ఎంపుగా ఉన్నా నాకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధి లేవు, నాకు ఏమీ కరోనా ఏమీ చేయదు అనేది తప్పు, చాలా పెద్ద తప్పది. కరోనా ఏ వయసు వారున్నా వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా మనము లేట్ చేస్తే మాత్రం ఏ వయసు వారికన్నా ప్రభావితం చేస్తుంది, చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి కరోనాకు వయసుతో సంబంధం లేదు అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే ఇప్పుడు చాలామంది కరోనా పేషెంట్ వాళ్ళు మేము హాస్పిటల్లో ఉండాలా, చాలామంది మేము ఇంట్లో నుంచే హోమ్ క్వారంటైన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో మనం ఆక్సిజన్ లెవెల్ని బట్టి మనం చాలా జాగ్రత్త పడుకుంటూ డాక్టర్ గారి సలహా తీసుకొని వారి సలహా మేరకే హోమ్ క్వారంటైన్లో ఉండాలి లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. అలాగే చాలామంది ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పేషెంట్కి కరోనా వచ్చిందంటే దాదాపు ఇంటి వారందరూ నెగిటివ్ ఉన్నా పాజిటివ్గానే ట్రీట్ చేసుకొని జాగ్రత్త ఉండాలి. అలాగే కరోనా గురించి కావాల్సిన జాగ్రత్తలు విటమిన్ సి, జింక్, మల్టీవిటమిన్, విటమిన్ డి, తర్వాత నాణ్యమైన ఇమ్యూనిటీని పెంచే డైట్ని తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే చాలామంది నాకు స్వాబ్ టెస్ట్ నెగిటివ్ ఉంది, నాకు యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ ఉంది, నాకు జ్వరం ఉంది, అది లేదు కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తే తర్వాత సిటీ స్కాన్లో మార్పులు వచ్చి చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించే నష్టం, తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి దయచేసి జ్వరం వస్తే నాకు స్వాబ్ టెస్టులో నాకు యాంటీజెన్ టెస్ట్లో నెగిటివ్ ఉందని ఏదో నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక 3-4 తగ్గని జ్వరం ఉంటే తప్పనిసరిగా సిటీ స్కాన్ తీసుకోవాలి. అలాగే పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో హోమ్ క్వారంటైన్లో ఇంట్లో ఉన్న వాళ్ళని కలవకుండా మిగతా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ట్రీట్మెంట్ టెస్టులు చేపించుకొని ఏ మాత్రం జ్వరం వచ్చినట్టు కానీ ఒళ్ళు నొప్పులు ఉంటే కరోనా టెస్టులు స్వాబ్ టెస్టులు చేపించుకొని జాగ్రత్త పడాలి. ఒక ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్టు నెగిటివ్ ఉన్నా వచ్చినట్టే ఫీల్ అయ్యి ఒక 14 రోజులు జాగ్రత్త పడితే ఆ ఇంటి వారందరూ కొంచెం బయటపడి కరోనా మహమ్మారి నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కొందరికి ఒక 2 రోజులు వాళ్ళ సరే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి 2 రోజులు శాచురేషన్ తగ్గినప్పుడు 90, 75, 80 ఉన్నప్పుడు 2 రోజులు ట్రీట్మెంట్ చేయించుకొని
99% వస్తుంది నాకు ఏం కాదని కొందరు ఆటలు పోవడము, గవర్నమెంట్ హాస్పిటల్లో పోవడము, లేకపోతే ఫెసిలిటీస్ లేని దగ్గర పోయి ఉండడం చేయడం వల్ల చాలామంది ప్రాణాన్ని కోల్పోతున్నారు. కాబట్టి డాక్టర్లు ఎప్పుడైతే మీకు కరెక్ట్గా సాచురేషన్ లెవెల్స్ అన్ని మెయింటైన్ అవుతూ ఎప్పుడైతే మీకు డాక్టర్లు ఇష్టపూర్తిగా డిశ్చార్జ్ చేస్తారో దయచేసి అప్పుడే హాస్పిటల్ వదిలిపోవాల్సిందిగా మనవి. అట్లాగే చాలామంది యువకులు కానివ్వండి, చాలామంది పేషెంట్లు కానివ్వండి అవగాహన లేని వాళ్ళ మాటలు విని చాలామంది జ్వర తీవ్రతను తెలుసుకొని హాస్పిటల్కి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను సిన్సియర్గా మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే, జ్వరం వచ్చిందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినంత జాగ్రత్తగా పడతారు, జ్వరం వచ్చిందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినంత స్ట్రిక్ట్గా ఫీల్ అయ్యి జ్వరాన్ని హార్ట్ స్ట్రోక్తో కంపేర్ చేసుకొని ఏ రోజైతే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే చాలా కరోనా ఇమ్యూనిటీ పవర్ని తగ్గించి చాలా ఇబ్బందులు పెట్టింది. అట్లాగే చాలామంది కరోనా వచ్చిన తర్వాత నీరసంతో ఉండటం, నడవలేకపోవడం జరుగుతుంది. వాస్తవంగా ఇమ్యూనిటీ సిస్టమ్ని మొత్తం డిస్టర్బ్ కావడం వల్ల ఒక 14 నుంచి 21 రోజుల వరకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే చిన్నగా కోలుకోవచ్చు. కాబట్టి వయసు పైబడిన వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, అట్లాగే ఇమ్యూనిటీ కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, కొన్ని క్రానిక్ డిసీజ్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం. థ్యాంక్ యూ అండి.